వైఎంవీఏ సేవలు ప్రశంసనీయమని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన భరత్రాం ప్రశంసించారు. టీటీ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 200 మందికి అన్నదానం చేస్తున్నారు. స్థానిక 16 డివిజన్ షెల్టర్ వెనుకవైపున కాశీ వారణాసి నుంచి వచ్చిన 200 మంది రాజమహేంద్రవరంలో చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ ఎటువంటి ఆధారం లేని వారికి ఈ కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారాలు నిర్వహించలేని పరిస్థితిలో యంగ్ మ్యాన్స్ వైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 పూట్ల అన్నదానం చేస్తున్నారు. గురువారం ముఖ్య అతిథిగా ఎంపీ బార్గాని భరత్రాం, ప్రెసిడెంట్ మద్దాల శ్రీనివాస్, సెక్రటరీ మైలవర్పు శ్యామ్, కోశాధికారి అప్పల షణ్ముఖ్, మాజీ అధ్యక్షుడు తవ్వా రాజా, పెంటపాటి సుభాష్, మద్దుల చలపతి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సమయంలో వైఎంవీఏ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ వారు ఇక్కడ ఏదైతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వీళ్ళంతా కూడా ఇక్కడ తోపుడుబళ్ళ మీద ఈ పానీపూరి లాంటివన్నీ ఇవి అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరికీ కూడా అంటే ఇక్కడ వీళ్ళకి రేషన్ కార్డ్స్ ఉండవు కాబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి 1000 రూపాయల సహాయం కానీ లేకపోతే రేషన్ కానీ అందించే కార్యక్రమం లేదు కాబట్టి వీరంతా కూడా స్వచ్ఛంద సేవా సంస్థ వైఎంబీఏ వారు ఆధ్వర్యంలో ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కూడా భోజనాలు పెట్టడం నిజంగా చాలా అభినందనీయం. ఈ యొక్క లాక్డౌన్ కంటిన్యూ అయ్యేదాకా కూడా ఈ యొక్క భోజనాలు కార్యక్రమాలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా వీరి యొక్క లిస్ట్ కూడా నాకు ఇవ్వడం జరిగితే ఇమీడియట్గా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి వీళ్ళకి రేషన్ అందించే కార్యక్రమం కూడా చేపడతాం. అదేవిధంగా పెన్షన్ కూడా 1000 రూపాయలు ఏ రకంగా అందించాలనేది కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం.